కారుణ్య మరణాలకు మాకు అనుమతి ఇవ్వండి, ఇక మాకు నియమకాలు ఇవ్వట్లేదు, చనిపోతాం అన్నట్టుగా ఆవేదన ఈ రోజు పిఈటి అభ్యర్థులు ఈ రకంగా కనిపిస్తుంది. సో వీరి ఆవేదనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రణిత దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. అలాగే ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో పిఈటి అభ్యర్థులు వారితో కూడా నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ ప్రణిత, ఈరోజు పిఈటి అభ్యర్థులు నేరుగా అటు మానవ హక్కుల కమిషన్ కూడా చేరుకోవడం అప్పీల్ చేసుకుంటున్నారు. కారుణ్య మరణాలకు కూడా మాకు అనుమతి ఇవ్వండి, నియమకాలు చేపట్టట్లేదు, 4 సంవత్సరాల నుంచి సతమతం అవుతుందంటూ వీరు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సై, ప్రస్తుతం ఇది మొదటిసారి కాదు, గతంలో సైతం ఇదే పిఈటి అభ్యర్థులు అనేక సార్లు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమ గోడు విని తమ సమస్య పరిష్కరించి వెంటనే తమకు ఉద్యోగ పత్రాలు చేతిలో పెట్టాలని డిమాండ్ చేస్తూ చాలా సార్లు వీళ్ళు ప్రగతి భవన్ కి కూడా ముట్టడించారు. నేనే ఆ న్యూస్ కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుండి వీళ్ళకి ఎట్లాంటి స్పందన రాలేదు. ఇప్పటికీ వాళ్ళకి దాదాపు 4 ఇయర్స్ గడిచిపోయింది, ఎగ్జామ్ రాశారు, రిజల్ట్స్ వచ్చాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. కానీ ప్రస్తుతం ఈ మొత్తం వాళ్ళకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయినా కూడా ఉద్యోగ పత్రాలు మాత్రం చేతిలో పెట్టకపోవడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా కోర్టుల కేసుంది అని చెప్పేసి మొత్తం వీళ్ళ ఉద్యోగ భర్తీని అంతా కూడా ఆపేశారు. ఇప్పుడు మార్చి 2021 లో ఆ కోర్టు కేసు కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా సరే ప్రభుత్వం వీళ్ళకి ఎట్లాంటి మొత్తం ఉద్యోగాన్ని భర్తీ చేయడం లేదు. సో ఈ నేపథ్యంలో మొత్తం ఈ రోజు వీళ్ళు హెచ్ఆర్సీకి రావడం ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో 2 సార్లు సైతం ఇదే హెచ్ఆర్సీని ఆశ్రయించారు, తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. అయితే హెచ్ఆర్సీని ఈ రోజు 3వ సారి వీళ్ళు వేడుకుంటున్నారు. ఇప్పటికే తమకు ఎట్లాగో ఉద్యోగం రాదు కాబట్టి తమకు చనిపోవడానికైనా సరే అనుమతి ఇవ్వాల్సిందిగా పెద్ద ఎత్తున హెచ్ఆర్సీకి ఉదయం నుండి కూడా అక్కడికి పిఈటి అభ్యర్థులు అందరూ కూడా చేరుకున్నారు. నిన్న మొత్తం రేపు హెచ్ఆర్సీకి వద్దామని చెప్పినటువంటి ఒక పిఈటి అభ్యర్థి నిన్న జనగామ సంబంధించినటువంటి శ్రీనాథ్ అనే పిఈటి అభ్యర్థి నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు మరణించినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. సో ఇట్లా ఎంతమంది చనిపోవాలి, ఇప్పటికి 4 ఇయర్స్ లో కూడా 3 పిఈటి అభ్యర్థులు అంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అంతా అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళకి మొత్తం జాబ్ పత్రాలు చేతిలో పెట్టకపోవడంటువంటి నేపథ్యంతో ప్రతి ఒక్కరు కూడా మానసిక వేదనకు గురవుతున్నారు. దాదాపు 12 పోస్టులకు సంబంధించి 2017లోనే వీటికి సంబంధించిన ప్రక్రియ, నోటిఫికేషన్, ఎగ్జామ్ రిజల్ట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినా కూడా ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ దాదాపు 10 సార్లు వీళ్ళు ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడే అంటే వాళ్ళు అక్కడికి లోపలికి వెళ్ళి ముఖ్యమంత్రికి తమ ఆవేదన చెప్పుకునేందుకు వెళ్తే పోలీసులు వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైతం ఇదే తరహాలో వీళ్ళు అక్కడ సమస్యలు చెప్పుకున్నామని పోతే అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు తప్ప ప్రభుత్వం నుండి మీకు ఈ టైం లోపు జాబ్ ఇస్తామని చెప్పేసి మాత్రం ఎక్కడ చెప్పడం లేదు అంటూ కూడా వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అయినా సరే తమ సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా వీళ్ళందరూ కోరుతున్నారు. లేని పక్షంలో అసెంబ్లీని పెద్ద ఎత్తున 1200 మంది పిఈటి అభ్యర్థులు అందరం కూడా ముట్టడిస్తామంటూ కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.